కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం ఈసీ గారు అటెండ్ కాబట్టి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సంద్రాల జరిపించేసాము. ఎంపీపీలకు అందరికీ ప్రజాప్రతినిధులకు కూడా ఎంపీడీఓ సార్ ఎంఆర్ఓ అందరూ కూడా బీసీ తీసుకోవడం జరిగింది. దానికి కూడా కరోనా వైరస్ మనకు కొంచెం జాగ్రత్తలు కూడా బాగా తీసుకోవాలి. ఆదివారం నుండి కరోనా వైరస్ అనేది బాగా అయిపోతుంది అందరికి ప్రజలకు మన కోసమే మన మంచి కోసమే చెప్తుంది కాబట్టి అందరు బయటకు రాకుండా దేనికి ఇబ్బంది లేకుండా కూడా మండల పరిషత్ నుంచి మేము అందరం సహాయ సహకారాలు కూడా అందిస్తూ మాది కూడా ఒక నెల వేతనం కూడా కరోనా వైరస్ గురించి దానికి నిరాళం అందిస్తున్నామని జడ్పీటీసీలో ఎంపీపీలో కూడా ఒక నెల జీతం అందిస్తామని అందరికీ తెలియజేయడం జరిగినది. అందరి చేతులు శుభ్రంగా సబ్బుతో డెటాల్తోనే కూడా బాగా ముచ్చేల వరకు కడుక్కొని అందరూ బాగా చేతులకు 5-6 సార్లు మనం కడుక్కుంటేనే మనకు ఆ వైరస్ అని అంత చిన్నగా సూక్ష్మక్రిము కాబట్టి మన చేతుల మీద వాళ్ళకుంటే ఎక్కడైనా మనకు వాళ్ళకి తెలియదు కాబట్టి 14 రోజుల పాటు అది వ్యాధి ఉన్నదా లేదా అని కూడా తెలియకుండా ఉంటుంది కాబట్టి అది మనకు కనబడకుండా ఉంటుంది కాబట్టి దాన్ని మనం రక్షించుకోవడానికే మనం ఈ నెల 20 రోజులు కొంచెం బయటకు రాకుండా ఉండాలని అందరికీ మండల ప్రజల తరఫున సర్పంచులకు ఎంపీటీసీలకు ప్రజలకు అందరికీ ముసలి వృద్ధులైనా కొంచెం వృద్ధులకు ఎక్కువ రావడం సోకుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం దగ్గు జలుబు ఉన్నప్పుడు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొంచెం నిత్యవసర మనం మెడిసిన్ వాడితే ఏం దగ్గు కూడా పోతుంది. దానికి మనం భయపడే ఆందోళన లేదు. బయట నుంచి వచ్చిన వాళ్ళకే మనకు సోకుతుందని కొంచెం ఇండియోషన్ వాళ్ళు అమెరికా వాళ్ళు లండన్ వాళ్ళు వస్తున్నారు దుబాయ్ నుంచి వాళ్ళకే కొంచెం వైరస్ ఉంది కాబట్టి మనం వాళ్ళతోని మనం వాళ్ళని కొంచెం దూరంగా ఉండి వాళ్ళు మాస్క్ కట్టుకొని వాళ్ళు టవల్స్ మాస్క్లో కట్టుకొని కొంచెం ముషే ద్వారా దగ్గడం తుమ్మడం మనం ఏమనుకోకుండా మనం దాన్ని మనం చేస్తేనే మన వైరస్ అన్ని తగ్గడానికి ఉంటుంది. మనం కేసీఆర్ ముఖ్యమంత్రి గారు కూడా మనకు మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. దాని విధంగానే మనం అందరం పాల్గొని మనం కొంచెం సూక్ష్మక్రిములు చంపేటట్టుగా ఎండలు వస్తున్నాయి కాబట్టి బయటకు వెళ్ళకుంటేనే మనకు మంచిది అని మనం పని ఉంటే మనం పని చేసుకొని ఒక్కొక్కరు గుంపులు గుంపులుగా లేకుండా పని చేసుకోవాలి. మనం ఎవరైనా మన రైతుల మీద కొంచెం మోటార్లు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మాస్కులు పెట్టుకొని మోటార్లు పెట్టుకొని మనం పొలాలు కోతలకు వస్తే వాళ్ళకు కూడా కొంచెం మంది ఉండకుండా కళ్ళు తాగడానికి గీతా కార్మికుల దగ్గర మరి గీతా కార్మికుల దగ్గరనే మంది ఉంటున్నారు గుంపులు గుంపులు కూడా మేము కూడా మా బాధ్యత కూడా వహించి గుంపులు గుంపులకు ఉండకండి అని కూడా చెప్తున్నాము. మేము కూడా దానికి మందు తాగడానికి కొంచెం ఏదైనా ఉంటే కూడా మందు కూడా తాగద్దని చేస్తున్నాము. గుళ్ళల్లో కూడా పోవడం జరగలేదు. ఇదే ఫస్ట్సారి కూడా మనం కంపల్సరీ ఉగాది వచ్చిందంటే అందరం సంతోషంగా గుడి పోయి వాళ్ళు పంచాంగం తెలుసుకొని అయ్యగారిని తెలుసుకునేది మనమే టీవీ పెట్టుకొని పంచాంగం తెలుసుకోవడం జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే కరోనా వైరస్ లేదు దాన్ని కూడా కొంచెం అందరం మంచిగా పాటించి దాన్ని మనం లేకుండానే చేసుకోవాలి. 20 రోజులు కంపల్సరీగా మనం బయటకు రావద్దని అందరి ప్రజలకు మండల ప్రజా పరిషత్తులకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారములు అందరు పాటిస్తాం. ఏఎన్ఎంలైనా కార్యదర్శులైనా ఏపీఓలైనా ఎవరైనా కూడా కొంచెం అందరూ ముళ్ళ కంచెలు కొంచెం పెట్టకుండా అందరు కొంచెం మంచిగా వేసి ఒక తాడుతో కట్టుకున్నా లేకుంటే ఒక గుంజ పాతి దానికి ఒక కట్టె పెట్టుకుంటే ఇప్పుడు మన రైలు వచ్చినప్పుడు కొమ్మరి సిగ్నల్ ఇచ్చినట్టుగా పైకి లేవడం జరుగుతుంది. ఉష్క సంచి కూడా పెట్టి రామంజపురంలో జరిగింది. అలా అందరు పెట్టుకొని కొంచెం గ్రామ పంచాయతీ నుంచి ఇద్దరు సిబ్బందిని చూసుకున్నట్టుగా చూసుకుని అత్యవసరం ఉన్నప్పుడే ఒకరు ఇద్దరు బండి మీద పోవాలంటే ఎక్కువ మంది పోవడానికి వీల్లేదు. ఆటోలు పెట్టి 15 మంది గుంపులు పోతే వాళ్ళ వైరస్ మనకు అందరికి అందుకుంటుంది కాబట్టి డాక్టర్లు బయట గుంపులు వెళ్లకుండా పోవాలి. మనకు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 1500 ఇంటికి ఇస్తున్నాం అంటున్నారు ఇస్తారు 1500 ఇస్తారు కాబట్టి దానికి మన ప్రజలకు ఏదైనా మెడిసిన్ కోసం అవసరం ఉన్నదే యూజ్ చేసుకోవాలి. పాలు పాల ప్యాకెట్లు కూరగాయలకు అంతే ధరలో ఉండి కూడా వాళ్ళకు కూడా కూరగాయలు అందించి అవే మనకు ఎక్కువ అవసరం కాబట్టి మన వీటికే ఎక్కువ